ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాల్టి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా ఏలూరులో వరద బాధితులతో మాట్లాడనున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. ఏరియల్ సర్వే ద్వారా కొల్లేరు వరదలు, బుడమేరును కూడా పరిశీలించబోతున్నారు. తమిళేరు జలాశయాన్ని కూడా పరిశీలిస్తారాయన. సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదల వల్ల పంట నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో వరదలపై సమీక్ష చేయనున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాల్టి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా ఏలూరులో వరద బాధితులతో మాట్లాడనున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. ఏరియల్ సర్వే ద్వారా కొల్లేరు వరదలు, బుడమేరును కూడా పరిశీలించబోతున్నారు. తమిళేరు జలాశయాన్ని కూడా పరిశీలిస్తారాయన. సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదల వల్ల పంట నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో వరదలపై సమీక్ష చేయనున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి. ఏలూరులో పర్యటన వరద బాధితులు మరణించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతుంది. ఏరియల్ సర్వే ద్వారా వరద బాధితులను, అలాగే వరదలకు సంబంధించి గుడమేరును పరిశీలించనున్నారు. పది నిమిషాలకు ఇవాళ ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో అక్కడ ఏర్పాటులో అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు తిరగడం జరుగుతుంది. సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో వరద బాధితులకు పంట నష్టపోయిన రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమం పెడతారు. యాక్చువల్ గా ఇది ఆగివీడు మొత్తం ఈ ఏరియాలో ఇవాళ మార్నింగ్ పర్యటన ఉందని చెప్పి అన్నారు. అక్కడ ఏర్పాటు అక్కడ ఏర్పాట్లు అన్ని సరిగ్గా లేకపోవడంతో, అక్కడ పర్మిషన్లు అన్ని ఇవ్వకపోవడంతో ఇక్కడ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన క్యాన్సిల్ అయ్యి ఏలూరు జిల్లాకి ఇవాళ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఏలూరులోని తమిళనేరును పరిశీలించి అక్కడ మొత్తం రైతులకు అక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏంటి అన్నది, అక్కడ పంట నష్టం కదా ఏ విధంగా వాటిల్లింది అన్నది దాని మీద ఆడిటోరియంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మొత్తం కార్యక్రమ మసవాళ్ళందరూ కూడా అంటే అక్కడ ఉక్కునూరు, ఏలేరుపాడు వరద ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా ఆస్తి నష్టం కట్ట జరిగింది. గతంలో మళ్ళీ వరదలకి మళ్ళీ ఒక నెల క్రమేపంలో మళ్ళీ వరదలు రావడం వల్ల అక్కడ మళ్ళీ విపరీతంగా వరద ప్రభావం వల్ల అక్కడ చాలా మంది కూడా పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీని మీద శాశ్వత పరిష్కారానికి ఏ విధంగా ఎదురుకెళ్లాలన్న విషయం మీద ఇక్కడ మాత్రం రైతులతో మాత్రం ముఖాముఖి కార్యక్రమం పాల్గొంటారు.